జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో అనే ఈ శ్లోకాన్ని రెండు విధాలుగా విడదీస్తున్నారు కదా, అసలు మహాకవి కాళిదాసు భావం ఏమై ఉంటుంది? బాగుందమ్మా. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో పార్వతీప రమేశ్వరో. ఇది రెండు రకాలుగా శ్లోకాన్ని విడదీస్తున్నారు. ఇది కాళిదాసు రచించినటువంటి రఘువంశము అనేటువంటి మహాకావ్యంలో మొట్టమొదటి ప్రార్థనా శ్లోకం. పార్వతీ పరమేశ్వరులకి నేను నమస్కారం చేస్తున్నాను, ఒకరిలో ఒకరు అంటే సగభాగం అర్ధనారీశ్వరులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకి నేను మంచి వాక్కు అర్థము నాకు లభించేటట్లుగా, అంటే నేను మాట్లాడుతుంటే దాని అర్థం కూడా అంత చక్కగా రావాలి, నా కావ్యం కూడా అంత బాగా రావాలి అని చెప్పి వాక్కు అర్థంలాగా కలిసిపోయినటువంటి వారు. ఎందుకంటే ఆ రెండింటి బంధం విడదీయలేనటువంటిది. ఒక మాట అన్నాము అంటే అర్థం దాని వెంబడే ఉంటుంది, మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లా, తెలియని వాళ్ళకి చెప్పాలి. కానీ ఇప్పుడు రాముడు అంటే దశరథుని కుమారుడు అనేటువంటి అర్థం తెలియకుండానే దాంట్లో విముడిపోయి ఉంది. అలాగే వాక్కుకి అర్థానికి పెద్ద తేడా ఏమీ లేదు, రెండు కలిసిపోయి ఉంటాయి. ఆ రకంగా కలిసిపోయి ఉండాలట భార్యాభర్తలు. ఆదర్శం పార్వతీ పరమేశ్వరులు ఇద్దరి నుంచి విడదీయటానికి వీల్లేదు, వాక్కు నుంచి అర్థాన్ని, అర్థాన్ని నుంచి వాక్కుని, మరి వాళ్ళని కొలుస్తున్నాను అన్నాడు. ఇది వేటూరి ప్రభాకర శాస్త్రి గారు అని చెప్పి వేటూరి సుందరరామమూర్తి గారు ప్రముఖ సినీ కవి గారి యొక్క పెదనాన్నగారు. ఆయన అడిగారట సుందరరామమూర్తిని, ఒరే ఈ శ్లోకం చదువురా అంటే మామూలుగా మనం చదివినట్టు ఈయన చదివాడు. వేటూరి సుందరరామమూర్తి గారు రాసుకున్నారు ఈ మాట. అరే ఒకసారి ఆలోచన చేసావా ఇదిరా, ఇది ఏ కావ్యంలో ఉందిరా రఘువంశం? మరి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి కావ్యంలో శివపార్వతుల్ని ఎందుకు స్మరించాడురా, వాళ్లతో పాటుగా విష్ణుమూర్తిని కూడా స్మరించాలి కదా, ఇది రఘువంశం కదా మొత్తం, శ్రీ విష్ణుమూర్తికి సంబంధించినటువంటి రాజులు వీళ్ళందరూ ఉన్నారు కదా, విష్ణుమూర్తి స్మరణ ఎక్కడుందిరా? ఎక్కడ ఏముంది, లేదు పార్వతీ పరమేశ్వరు కదా, కాదు అని చెప్పి పార్వతీప అని విడగొట్టు అన్నట్టు వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు. రమేశ్వరు పార్వతీప రమేశ్వరు, పార్వతీప ప అంటే పతి, పార్వతీదేవి యొక్క పతి శివుడు, రమా ఈశ్వరు లక్ష్మీదేవి యొక్క భర్త విష్ణుమూర్తి. కాబట్టి శివుణ్ణి విష్ణువుని ఇద్దరిని కూడా ధ్యానిస్తున్నాను, ఇది కాళిదాసు గారి యొక్క లోపల ఉన్నటువంటి భావము. ఆ భావం కోసం పైకేమో పార్వతీ పరమేశ్వరు, పార్వతీ పరమేశ్వరుల్ని సేవిస్తున్నానని చెప్పి ఒక రకంగా చెప్పాడు, లోపల అంతరార్థంగా ఇటు విష్ణుమూర్తి స్మరణ కూడా చేశాడు, శివ కేశవుల యొక్క స్మరణ, ఇది రెండు కూడా ఈ శ్లోకంలో మనకి కనపడుతున్నాయి అని చెప్పి వేటూరి ప్రభాకర శాస్త్రి గారు చెప్తే ఆయన పాండిత్యానికి సుందరరామమూర్తి గారు జోహార్లు అర్పించారు. అదే ఆ తర్వాత చలనచిత్రాలలో కూడా ఇది ప్రచారంలోకి వచ్చి రెండింటిని విడదీసి పాడటం అనేది ఒక సంప్రదాయంగా మనకి ఏర్పడింది.